ఈరోజు నేను ఆనియన్ పకోడీ చూపించాలనుకుంటున్నాను. ఇందుకోసం నేను ఒక గిన్నెలో 1/4 కేజీ శనగపిండి తీసుకుంటున్నా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకున్నా, రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు వంట సోడా, 1/2 స్పూన్ పసుపు. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి వాము వేసుకున్న 1/2 స్పూన్. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పకోడీలాగా వేసేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కాదనివ్వాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ 2 సైడ్స్ బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కాదనివ్వాలి. రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము 1 ప్లేట్లోకి తీసుకుందాము. రెడీ అయిపోయినాయండి ఆనియన్ పకోడీ. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి.